मास टीवी न्यूज़ की स्वागत सत्यसाई जिल्ला पेनुगोंडा नियोजकवर्गम गोरंट्ल मंडल में गत मूड रोज क्रिंदट ग्राम सभलो मंडल जेडपीटीसी पाले जयराम नायक अभिवृद्धि जरिगिंदो लेदो नुव्वु नी ऊरिकि पोये रोड्डु कूडा मा प्रभुत्वंलोने जरिगिंदनि नीकु तेलियदु अनुकुंटाम जेडपीटीसी गारु अंटू मंडिपड्डिन टीडीपी नेतलु మండలం లో వీధి బల్బు నుండి బ్రిడ్జ్ వరకు తెలుగుదేశం హయాంలోనే జరిగింది. ఆఖరికి మేమే తెచ్చామని చెప్పుకుంటున్న కృష్ణా జలాలు కూడా మన మండలానికి తెచ్చింది. మా తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని మరిచినారా జెడ్పీటీసీ పాలె జయరామ్ నాయక్ అంటూ విమర్శించారు. మా మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప 40 సంవత్సరాల నుండి రాజకీయ అనుభవం ఉన్న మా నాయకుడిని నిన్న ఏదో పదవి వరించిందని మా నాయకుడిని అనే స్థాయి లేదు మీకు అంటున్న మండల తెలుగు తమ్ముళ్ళు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఎస్టీ సెల్ రవి నాయక్ సుధాకర్ నాయక్ అలియాస్ రాజు నారాయణ స్వామి కక్కల రఘునాథ్ రెడ్డి జౌళి కిష్టప్ప మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్నటి రోజు శనివారం గోరంట్ల జెడ్పీటీసీ పాలే జయరామ్ నాయక్ గారు మాజీ ఎంపీ గారికి విమర్శించారు. మీరు ఏ పనులు చేయలేదు, మీ పీరియడ్లో ఏ డెవలప్మెంట్ లేదు అని చెప్పి ఆయనకి విమర్శించారు. ఆయనకి విమర్శించే ఇది ఆయనకి తగదు. ఎందుకంటే మంత్రిగా ఉన్నప్పుడు నిమ్మది కృష్ణప్ప కళ్యాణ మండపం అయితేనేమి, టీటీడీ కళ్యాణ మండపము, అలాగే హాస్పిటల్ అయితేనేమి, అలాగే మన రాజీవ్ కాలనీ పట్టాల విషయంలో అయితేనేమి, గృహ నిర్మాణం విషయాలు అయితేనేమి, అలాగే వీధి రోడ్లు వీధుల్లో రోడ్లు అయితేనేమి, వీధుల్లో కరెంటు బల్బులు అయితేనేమి, ఎల్ఈడి లైట్లు, సొసైటీ బ్యాంక్, అలాగే సొసైటీ బ్యాంక్ అయితేనేమి, అలాగే మా టీడీపీ టర్మ్లో కియా ఫ్యాక్టరీని అయితేనేమి, కొత్త చెరువు నుంచి గోరంట్లకి సత్యసాయి పైప్ లైన్లు అయితేనేమి, అలాగే గోరంట్లో బ్రిడ్జి కొత్తగా ఇదైనది టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పి మేము చెప్పుకుంటున్నాము. ఆర్టీసీ బస్టాండ్ అయితేనేమి, ఆర్టీసీ బస్టాండ్కి సిసి రోడ్ అయితేనేమి, అలాగే వానూరు నుంచి గంగంపల్లి రోడ్డు అయితేనేమి, ప్రతి ఒక్కటి మా ఫీల్డ్లోనే జరిగిందని చెప్పి మేము చెప్పుకుంటున్నాము. అదే జెడ్పీటీసీ గారికి ఇవన్నీ కనబడలేదనుకుంటున్నా. ఎందుకంటే ఆయన జెడ్పీటీసీ కాకముందు అన్నట్టు ఊర్లో ఉండేవారు. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా జరిగింది. ఏదో మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ ఇక్కడ వచ్చాడు, ఈ పనులన్నీ ఏది గ్రహించినట్లు లేదు అని చెప్పి మేము తెలుపుకుంటున్నాము. అలాగే ఇవన్నీ తెలుసుకొని తర్వాత మాట్లాడాల్సిందే ఇది ఉంటామండి జెడ్పీటీసీ గారికి. అయినా అతను ఇవన్నీ ఏమి చూడగానే టీడీపీ ప్రభుత్వంలో ఏ డెవలప్మెంట్ జరగలేదని చెప్పి మొన్నటి రోజు శనివారం రోజు నిమ్మల కృష్ణప్ప గారికి విమర్శించారు. అయినా నిమ్మల కృష్ణప్ప గారికి విమర్శించే యోగ్యత ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన చూసేదానికి ఏదో అద్దాలు వేసుకొని చూస్తున్నాడు. ఆ అద్దాలు అద్దాల్లో కనబడుతున్నాయో లేదో కానీ అద్దాలు మార్చుకోనన్నా పెట్టుకొని చూసి ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ ఇంత చేశాము అయినా కానీ మేము ఇంతకుముందు అయితే చెప్పుకోలేదు. ఆయన ఎప్పుడైతే విమర్శించినాడో దాని తర్వాత మేము ఇవన్నీ చెప్పుకునేవి అర్హత ఉంది. ప్రతి ఒక్కటి
మేము చేసిన డెవలప్మెంట్లోనే వాళ్ళు ఇప్పుడు బ్రిడ్జి మేము స్టార్ట్ చేసిందైతే బ్రిడ్జి వాళ్ళు కొత్తగా అయితే ఏం చేయలేదు. మేము పైప్ లైన్ స్టార్ట్ చేసిందేది పైప్ లైన్ వాళ్ళు వాళ్ళు చేస్తా ఉండేది. అలాగే ఇంతకుముందు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు బావులు ఉండేటివి, బావులు ఉన్నప్పుడు నీళ్లు ఎప్పుడైతే ఇదైపోయినాయో దాని తర్వాత బోర్లు వేయించి దానికి మోటార్లు బిగించి ట్యాంకులు కట్టించి పల్లెలకి పల్లెలకు కానీ మన టౌన్కి కానీ నీళ్ళు ఇచ్చిండే రోజులు. ఆ రోజుకి ఇవన్నీ తెలుసుకోకుండా ఏది అభివృద్ధి చేయలేదని చెప్పి చెప్తే అది మంచిది కాదు. ఎందుకంటే ఆయనకి ఇది తగదని చెప్పి నేను చెప్తున్నా. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాల్సిందే కానీ ఇవన్నీ తెలుసుకోలేదు. ఇకనైనా ఆయన తెలుసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మేము చేసిండేవి చెప్తున్నాం కానీ చేయను మాత్రం ఏది చెప్పలేదు. ఇంతవరకు మేము చెప్పుకోగలిగినాం కాబట్టి ఇంకా ఎప్పుడైనా కానీ అలా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అన్నీ తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అదే కరావులపల్లి తాండాకి ఈరోజు కార్లో దుమ్మని పోతా ఉన్నాడంటే ఆ సీసీ రోడ్లు ఏమి ఇచ్చేయలేదు కానీ మా ప్రభుత్వమే. ఆ ఊర్లో ట్యాంక్ కానీ మా ప్రభుత్వంలోనే జరిగింది. ఇవన్నీ డెవలప్మెంట్ అన్ని చేశాం కాబట్టి మేము గట్టిగా చెప్పుకొని ఇంతటితో ముగించుకుంటున్నాం. 30 ఏళ్ళ రాజకీయ జీవితం గురించి తెలిసిన వ్యక్తి గురించి ఈరోజు కాలేజ్ చేరాను నాయక గారు 3 ఏళ్ళ రాజకీయం అనుభవం ఉన్న ఇలాంటి వాళ్ళు కూడా విమర్శిస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. మరి మీరేదో కార్లో వెళ్తుంటే మీరు అభివృద్ధి అనుకుంటున్నారేమో కానీ ఏ బస్సులోనో ఏ ఆటోలోనో వెళ్తే ఈరోజు ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలే మీకు చెప్తారు. మాట వెళ్తే మీరు 175 సీట్లు 175 సీట్లు అని ఏదో చెప్పుకుంటున్నారు లోపల ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం కూర్చున్నారు. 2024లో మీకు ఖచ్చితంగా ప్రజలు సరైన సమాధానం చెప్తారని దాన్ని రుచి చూస్తారని కూడా చెప్తున్నాము. మీరు చెప్తున్నాను 175 కి 175 కనుక మీరు కనుక గెలవగలిగితే టీడీపీ కార్యకర్తలు అనే వాళ్ళలో నేను మొట్టమొదటి వ్యక్తిగా ఇదే మాధరాయన గుడి ముందర అరగుండు బీడించుకొని ఖచ్చితంగా కూర్చుంటాను. ఈ సవాలు మీరు స్వీకరించగలరా జయరామ్ నాయక నేను సభామూలికను తెలియజేస్తున్నాను. అయితే నిన్నటి రోజున జయరామ్ గారు గ్రామ సభలో మాట్లాడడం అనేది చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది. నిమ్మలకి ఇష్టపును విమర్శించే స్థాయి అతనికి కాదు. గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ మాట్లాడే వ్యక్తి ఒక నిమ్మలకి ఇష్ట ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్నో 40 సంవత్సరాలు పార్టీ ఉన్నప్పటి నుంచి కష్టపడిన వ్యక్తిని ఆ విధంగా అతను మాట్లాడే స్థాయి అతనిది కాదు. అతను ఏ విధంగా అర్హుడు కాదు. అదేవిధంగా ఆయన వేసిన కరావులపల్లిలో పంచాయతీలో కూడా అతను వేసిన రోడ్డు మీద కూడా అతని కారు ఈరోజు నడుస్తుంది. ఈరోజు మన గోరంట్ల మన డిప్యూటీసీ మెంబర్ వాలే జయరామ్ గారు మాట్లాడము అసభ్యంగా మాట్లాడము, నిమ్మలకి ఇష్టాన్ని మాట్లాడము ఆయనకు తగదు, ఆయన వయసు కూడా తగదు, ఆయన పదవి కూడా తగదు. ఎవరిని ఎట్లా మాట్లాడాలో పెద్దలు ఎట్లా గౌరవించాలని నేర్చుకునేది వైఎస్ఆర్ పార్టీలో లేదనుకుంటాను. ఇప్పుడు నడుస్తుంది బ్రిడ్జ్ అయితేనేమి, ఏకి రోడ్లు అయితేనేమి, అవన్నీ నిమ్మలకిష్ట భయంలో జరిగింది. వంద గవర్నమెంట్ హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ చేసిన కూడా నిమ్మలకిష్ట భయంలోనే. అంతెందుకు ఈరోజు పైప్ లైన్ కూడా గవర్నమెంట్ పైప్ లైన్ కావాలంటే కూడా ఆ డ్యామ్ దీనికి నీళ్ళు చెప్పించి గుంతపల్లి వరకు కూడా ఛాన్స్ అయింది. గుంతపల్లి వరకు వచ్చింది పైప్ లైన్, ఎలక్షన్ కోడ్ వచ్చిందని నిలిచిపోయింది. లేకపోతే అది కూడా మనకి నీళ్ళు వచ్చింటే నీళ్ళు సబ్సిడీగా గోరెంట్లకు వచ్చేటివే. ఈరోజు రాకుండా చెప్పైతే దాన్ని సమ్మర్ స్టోరేజ్ గా పెట్టినది కూడా నిమ్మకి చెప్పండి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ పోల్చిపోయినందు ఎలక్షన్ కోడ్ వచ్చినందు వల్ల దాన్ని నిలిపేసినారు. లేకపోతే ఈసారి గవర్నమెంట్ వచ్చితే ఇవన్నీ కూడా మీకు చేసేవాళ్ళమే. ఈరోజు నడుస్తుండే రోడ్ అయితేనేమి, కట్టిన బ్రిడ్జ్ అయితేనేమి నిమ్మకి చెప్పిన అయామంలో జరిగిందేటివని
సభాముఖంగా పబ్లిక్ గా కూడా మేము వచ్చినట్టు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మాటలు మాట్లాడడానికి ఎక్కువ సమయం పడ్డదు. నిమ్మల్ని ఇస్తా అన్నాడు ఆయన. దీనికి తగనది. ఆయన చదువుకున్నాడు, విద్యావంతుడు. ఒక పార్టీలో ఒక పదవిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఎట్లా గౌరవించాలని నేర్చుకునేది నేర్చుకోమనండి.